నమస్తే. ఈ టిప్స్ తో మనము పనులను ఆదా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. అయిపోయిన కొల్గేట్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్నంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్నంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు, చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా మనము ఎలాంటి లిక్విడ్ని సర్ఫ్ను యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్తో ఉండే వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది, ఈ కోల్గేట్ వాటర్తో మనము ఇలా క్లాత్తో వాటర్నంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఈ డోర్ని ఇంతకుముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది. వాటర్ క్యాన్ ఉంది కదండి, ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి లోపల అంతా కూడా పాకురు పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే వేయండి, సన్నుప్పు అసలుకే వేయకూడదండి. రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా మరకలు అనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి. చూసారు కదండి, ఇలా 2-3 టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి, వాటిని అన్నింటినీ కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి మరకలు కానీ కనిపించవు, అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా స్టీల్ వాటిని మనము కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. బిర్యానీ బాక్స్ పైన మూత ఉంటుంది కదండి, దాంతోనే మనము మాప్ స్టిక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా వందలలో ఉన్న మాప్ స్టిక్ని కూడా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఏదైనా మేకును తీసుకొని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ మొత్తానికి కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. మన ఇంట్లో ఇలా చినిగిపోయిన టీషర్ట్స్ ఎన్నో ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను 1-2 టీషర్ట్స్ని మాత్రం తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా హ్యాండ్స్ని అలాగే నెక్ దగ్గర క్లాత్ అనేది ఇలా మందంగా ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా నెక్కి 2 వైపులా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాక సైడ్లో ఇలాంటి స్టిచ్చింగ్స్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా కట్ చేసి ఇలా చేతితో గట్టిగా అనేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 వైపులా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టీషర్ట్ ఇలా 2 విడిభాగాలుగా వస్తుంది కదండి, మనము సీజర్తో ఇలా కింది నుంచి పై వరకు కూడా సమానంగా అన్నిటినీ కూడా కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి, టీషర్ట్స్ని 2 భాగాలుగా చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాక మనము కొద్దిగా చేత్తో ఇలా ఎలాస్టిక్ మాదిరిగా గట్టిగా అన్నామనుకోండి, ఇలా నీట్గా వస్తాయి. ఇలా అన్నిటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి ఎలాస్టిక్ టీషర్ట్స్ అయితేనే చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ హోల్స్ చేశాం కదండి, ఈ హోల్స్లో నుంచి ఈ క్లాత్ను ఇలా తీసి కింది వైపునకు మనము
రెండు ముళ్ళు వేసుకున్నామనుకోండి, ఆ ముడి అనేది ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఇలా గట్టిగా రెండు ముళ్ళు వేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలాగే చేయాలండి. అయితే ఒక్క టీషర్ట్ అనేది సరిపోదండి, ఎందుకంటే మాప్ అనేది చాలా మందంగా కాకుండా పల్చగా వస్తుంది. ఇలా రెండు టీషర్ట్లతో చేసామనుకోండి, మాప్ అనేది ఇలా మందంగా ఉండటం వలన ఏది క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అయితే మనము మధ్యలో కూడా హోల్స్ పెట్టేసాం కదండి, దాంట్లో కూడా నేను ఇలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. రెండు హోల్స్లో నుంచి క్లాత్ని తీసి కింది భాగాన కూడా ఇలా రెండు ముళ్ళు వేసుకోవాలి. ఇలా మధ్యలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన మాప్ అనేది చాలా నీట్గా కింది వైపున ముళ్ళు మాత్రమే వస్తాయి. చూసారు కదండి, మాప్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం ఒక ప్లాస్టిక్ మూత సహాయంతో 100 రూపాయలు ఖర్చు ఉండే మాప్ స్టిక్ని తయారు చేసుకోవచ్చు. మధ్యలో మాత్రం నేను మర్చిపోయానండి, కొద్దిగా పెద్ద హోల్ అనేది చేసుకోవటం వలన ఈ వాటర్ బాటిల్ యొక్క పైన క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి ఈ మధ్యలో ఫిక్స్ చేసుకోవాలి. సీజర్తో కట్ చేసినా పర్వాలేదు, లేదండి ఏదైనా మేకును తీసుకొని మధ్యలో కొద్దిగా హోల్ అనేది చేసుకోవాలి. క్యాప్ మధ్యలో ఇలా హోల్ చేసుకున్నాక కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, ఇలా కట్ చేసి మధ్యలో పెట్టేసిన తర్వాత వెనుక సైడు ఈ క్యాప్ను కూడా పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వలన అది ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్గా పెట్టిన తర్వాత మన ఇంట్లో విరిగిపోయిన మాప్ స్టిక్ కర్రే కానీ లేదా స్వైపర్ స్టిక్ ఎలాంటివి ఉన్నా సరేనండి, దాన్ని ఇలా క్యాప్లో పెట్టేసేయండి. స్టీల్ది అయితే లూజ్గా ఉంటే కొద్దిగా వేడి చేసామనుకోండి ఈ క్యాప్లో కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మాప్తో ఫ్లోర్ని నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. మనము డబ్బులు పెట్టి కొన్న మాప్ అనేది మందంగా ఉండటం వలన ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవడం కూడా చాలా టైం తీసుకుంటుందండి. ఇలా మనము టీషర్ట్తో తయారు చేసుకున్నాం కాబట్టి వాటర్తో క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి, చాలా త్వరగా ఆరిపోతాయి. మీరు కూడా ఈ మాప్ స్టిక్ని ఇంకా మందంగా తయారు చేసుకోవాలంటే ఇలాంటి సన్న సన్న క్లాత్లను మీరు రెండు వేసి కూడా ఇలా ముడి వేసుకోవచ్చు. అప్పుడు ఈ మాప్ స్టిక్ కూడా చాలా మందంగా తయారవుతుంది. చూసారు కదండి, ఇలా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే మనము మాప్ స్టిక్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనము 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్లను తీసుకున్నామనుకోండి, ఈజీగా తయారు చేసుకోండి. ఇంట్లో ఇలా మాప్ స్టిక్ కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, ఇలా పొడవైన స్టిక్ని తీసుకొని వేస్ట్గా ఉన్న ఒక క్లాత్ను సీజర్తో మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ క్లాత్ను ఇలా వైపర్ స్టిక్ యొక్క పైభాగం నుంచి కింది వరకు వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ పైన మీకు నచ్చిన లిక్విడ్ని వేసిన తర్వాత పైన కబోర్డ్స్ ఉంటాయి కదండి, మనము స్టూల్ కానీ టేబుల్ ఏది కూడా ఎక్కకుండా ఇలా కింది నుంచే పైన ఉన్న కబోర్డ్స్ని మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కబోర్డ్సే కదండి మన ఇంట్లో ఉండే ఫ్లవర్ వాజులు కానీ ట్యూబ్లైట్స్, ఇలా పైన ఉన్న వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఏదో ఒక సహాయంతో క్లీన్ చేసుకుంటాం కదండి. ఇలా ఎవరి సహాయం తీసుకోకుండానే మన ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనం ఇలా ఒక్క స్టిక్కి క్లాత్ను వేసుకొని ఇంట్లో ఉండే అన్ని వస్తువులను కూడా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. శుభ్రం చేసిన క్లాత్కి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, దాన్ని డస్ట్బిన్లో వేసినా సరిపోతుంది, లేదా క్లీన్ చేసి మరొకసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకరు కామెంట్ పెట్టారండి, కిచెన్ క్లీనింగ్ కబోర్డ్స్ క్లీనింగ్ చూపించండి అక్క అని. నేను ఇక్కడ కబోర్డ్స్ క్లీనింగ్ చూపిస్తున్నానండి. చూసారు కదండి, కబోర్డ్స్ పైన ఇలా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతిసారి కబోర్డ్స్ని క్లీన్ చేయడానికి వేరే లిక్విడ్స్ని కానీ వాటర్ని కానీ వంట సోడా అలాంటి వాటిని అస్సలుగా యూజ్ చేయొద్దండి. కబోర్డ్స్ అనేవి కొద్దిగా ఉబ్బి అవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి నేను ఇక్కడ కొలిన్ని మాత్రమే యూజ్ చేశానండి, నేను సంవత్సరాల పాటు ఇది మాత్రమే వాడాను. దీనివల్ల కబోర్డ్స్ అనేవి ఎప్పుడు చూసినా కూడా నీట్గా క్లీన్గా ఉంటాయి, మరకలు కూడా ఈజీగా తొలగిపోయాయి. నేను ఇంతకు ముందు వీడియోలో కిచెన్ క్లీనింగ్ కూడా చూపించానండి, అందుకొరకే ఇప్పుడు చూపించడం లేదు. ఇలా మనము కబోర్డ్స్ని
పైన ఉన్న వాటిని కానీ కింద ఉన్న వాటిని ఏవైనా సరేనండి, మీరు కొలిన్తో మాత్రమే క్లీన్ చేసుకొని చూడండి. మంచి షైనింగ్ లోకి క్లీన్ గా నీట్ గా కనిపిస్తాయి. ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కానీ డ్యూటీలు చేసేవారు ఉంటారు కదండి, హ్యాండ్ బ్యాగ్ లో ఇలాంటి కీస్ ని వేసుకొని మళ్ళీ తర్వాత మనము ఆ కీ కోసం వెతకాల్సిన పని అయితే ఉంటుంది. ఇలా ఒక పిన్నిస్ కి మనము కీస్ ని పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ కి పైన పెట్టేసామనుకోండి, మన టైం అనేది చాలా సేవ్ అవుతుందండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. ఇలా డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసి కీని తీసుకున్నామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కొబ్బరికాయను కొట్టినప్పుడు తర్వాత మనము బయట అలాగే పెట్టేసామనుకోండి, త్వరగా బూజు పట్టే అవకాశం ఉంటుంది. వంట నూనెని కాకుండా కొబ్బరి నూనెని మాత్రమే ఇలా కొబ్బరి చిప్ప లోపల అప్లై చేసామనుకోండి, బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కలర్ మారకుండా ఉంటుంది. చాలా మందికి స్పెడ్స్ ఉంటాయండి, కొన్ని రోజుల తర్వాత స్పెడ్స్ మనము ప్రతిరోజు పెట్టుకోవడం వలన జారిపోతూ ఉంటుంది. ఇలా జారిపోకుండా ఉండాలంటే ఇలా స్పెడ్స్ యొక్క పై భాగాన రెండింటికి మనము ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసి పెట్టేసుకున్నామనుకోండి, చెవుల నుండి కిందికి జారకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది. దేవుని గదిలో మ్యాచ్ బాక్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి. మనము ఆయిల్ని ముట్టిన తర్వాత ఇలా మ్యాచ్ బాక్స్తో వెలిగించామనుకోండి, పుల్లలు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా పుల్లలన్నింటినీ కూడా మనము ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మ్యాచ్ బాక్స్ని సైడ్లో కత్తిరించేసి ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క క్యాప్కు ఈ మ్యాచ్ బాక్స్ను ఇలా ప్లాస్టర్తో కానీ డబుల్ గమ్ టేప్తో కానీ అతికించేసేయండి. ఖాళీ అయిన మ్యాచ్ బాక్స్ను మనము ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగాన డబుల్ గమ్ టేప్తో అతికించేసుకోవాలి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించేటప్పుడు ఇలా ప్లాస్టిక్ బాక్స్లో నుంచి అగ్గిపుల్లను తీసుకొని ఇలా మ్యాచ్ బాక్స్తో వెలిగించేసామనుకోండి, పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ప్లాస్టిక్ బాక్స్ అడుగు భాగాన కూడా ఖాళీ మ్యాచ్ బాక్స్ని అంటించాం కదండి, ఇలా మనము వెలిగించిన అగ్గిపుల్లలన్నింటినీ కూడా దేవుని గదిలో పడేయకుండా ఈ ఖాళీ మ్యాచ్ బాక్స్లో పెట్టేశామనుకోండి, దేవుని గది కూడా చాలా నీట్గా ఉంటుంది. పండగలకు మనము ఇలాంటి స్టీల్ బాక్స్లన్నింటినీ కూడా నీట్గా శుభ్రం చేసుకుంటాం కదండి, అయితే ఎలాంటి లిక్విడ్లు అవసరం లేకుండా మనము కొద్దిగా వెనిగర్ని వేసి మళ్ళీ ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ స్టీల్ బాక్స్లు అనేవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా సిలుము కానీ ఏదైనా జిడ్డు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది. చూడండి స్టీల్ బాక్స్లు అనేవి ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వచ్చేసాయో. పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడైనా ఇలాంటి పాపడి బిల్లలు కానీ చైన్స్ మనం వేసుకున్నప్పుడు ఇవి అటు ఇటు కదులుతూ ఉంటాయండి, అలాంటప్పుడు మనము డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, ఇలా మనము ఫోర్హెడ్కి ఈ డబుల్ గమ్ టేప్ను పెట్టేసి ఆ తర్వాత పాపడి బిల్లను అతికించేసామనుకోండి, పిల్లలు ఎగిరినా కానీ అది కదలకుండా ఆ ప్లేస్లోనే ఇలా నీట్గా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేవి ఇలా బాగా లూజ్ అయిపోయాయి అనుకోండి, విజిల్ అనేది సరిగా రాకుండా దాంట్లో మనము ఏది ఉడికించుకున్నా కూడా ఇలా బయటకి వెదజల్లుతుంది. ఇలా హ్యాండిల్ అనేది ప్రతిసారి కూడా లూజ్ అయిపోతుందండి, ఎన్నిసార్లు టైట్ చేసినా కూడా టైట్ అనేది కాకుండా 2-3 డేస్ తర్వాతనే మళ్ళీ ఇలా లూజ్ అయిపోతుంది. ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క స్క్రూని ముందుగా తీసేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక కొసను మాత్రమే కట్ చేయాలి. ముందుగా మనము దీనిని ఇలా స్క్రూడ్రైవర్తో అక్కడ ఉండే డస్ట్ని అంతా కూడా తీసేయండి. ఇప్పుడు ఈ స్క్రూకి మనము ఇలా కట్ చేసిన స్టీల్ స్క్రబ్బర్ని అంతా కూడా రౌండ్గా చుట్టేసేయాలి. హ్యాండిల్కి మనము ఇలా స్క్రూని పెట్టేశామనుకోండి, ఎన్ని నెలలైనా కూడా స్క్రూ అనేది అస్సలకే కదలదండి, స్టిఫ్గా ఉండిపోతుంది. అప్పుడు మనకి విజిల్ రాకపోవడం కానీ త్వరగా పాడైపోవడం లాంటివి అస్సలకే జరగవండి. ఇలా మనం డబ్బుతో పాటు మన పనిని కూడా సేవ్ చేసుకోవచ్చు. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్స్లకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి, క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి,
ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి, కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం. కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మలుచుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు, కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేశామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపల కానీ బయట అప్లై చేశామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేసాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు, మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. అయినా ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది. కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతో మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి. ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చల్ల నీటిగా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ షీట్స్ని కానీ సిరప్స్ బాటిల్స్ని అన్నిటినీ ఒకే కవర్లో వేసామనుకోండి, అవి దేనికి యూజ్ చేయాలనో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఇలా పెన్ను తీసుకొని ఇది ఏ సిరపో దానికి సంబంధించింది రాసామనుకోండి, మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇలా కవర్ల పైన కానీ లేదా మనము ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ల పైన రాసి పెట్టుకున్నామనుకోండి, ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా ఎక్స్పైర్ డేట్ అయిపోయేంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని అన్నింటినీ కూడా వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నామనుకోండి,
అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక్కొక్క షీట్ లో యూజ్ చేసిన తర్వాత ఖాళీ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసామనుకోండి స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్గా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టుకోవటం వలన ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. జుట్టు ఒత్తుగా నల్లగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే ఇలా కొబ్బరి నూనెను తయారు చేసుకుందాం. చలికాలం కదండి, కొబ్బరి నూనె అనేది ఇలా గడ్డకట్టిపోయినప్పుడు ఏదైనా పెంక పైన ఇలా కొబ్బరి నూనె డబ్బాను పెట్టేసామనుకోండి అది ఇలా లిక్విడ్లా తయారవుతుంది. ఇలా ముందుగా కొబ్బరి నూనెను ఒక బౌల్లోకి వేసిన తర్వాత మందార ఆకు పువ్వులు ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ ఒక 20 వరకు ఆకులను తీసుకున్నాను. పువ్వులు మాత్రం చాలా తక్కువగా తీసుకున్నానండి, మీరు ఎన్నైనా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా ఆకులను పువ్వులను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసేయండి. దీంతోపాటు కరివేపాకు ఉంటుంది కదండి, 2 గుప్పెళ్ళంతా కూడా కరివేపాకును వేసుకోవాలి. చివరిగా మనము మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను కూడా ఇందులోనే వేసేయండి. ఈ మెంతులు అనేవి జుట్టును నల్లగా పెరగటానికి, అలాగే కరివేపాకు మందార ఆకు అనేది జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగటానికి సహాయపడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా కొబ్బరి నూనె అనేది ఇలా మామూలు కలర్లోనే ఉంటుందండి. ఆ తర్వాత నేను ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేడి చేశాను, కలర్ అనేది ఇలా పూర్తిగా మారిపోతుంది. చూసారు కదండి, ఇలా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాతనే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, నేను ఒక 24 అవర్స్ పాటు బయట అలాగే ఉంచేశానండి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెను మనము ఏదైనా ఒక బాక్స్లోకి కానీ లేదా కొబ్బరి నూనె డబ్బాలోకి జాలి ద్వారా సెపరేట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి నూనెను మనము ప్రతిరోజు ఇలా పెట్టుకున్నామనుకోండి జుట్టు ఒత్తుగా దృఢంగా నల్లగా పెరుగుతుంది, 100% గ్యారంటీ. మనము ప్రతిరోజు వేసే షూస్ కానీ లేదా చెప్పులు ఉంటాయి కదండి, ఇలా దుమ్ము పట్టిపోయినప్పుడు జిడ్డుగా మారిపోయాయి అనుకోండి, మనము పాలిష్ వేయాల్సిన అవసరమే లేదండి. పారాషూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదండి, దానిని తీసుకొని చేత్తో లేదా ఏదైనా ఒక పొడి క్లాత్ పైన కొద్దిగా నూనెను అప్లై చేసి ఇలా షూస్ పైన కానీ చెప్పుల పైన అప్లై చేసామనుకోండి ఇవి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము కానీ ధూళి కానీ ఎక్కడ కనిపించదండి. మనము ఇలా డబ్బులు ఖర్చు పెట్టి షూ పాలిష్ లాంటివి తీసుకునే బదులు ఇలా ఇంట్లో ఉండే ఒక్క చుక్క కొబ్బరి నూనెతో మనము కొత్త వాటిలా చెప్పులను కానీ షూస్ని మార్చుకోవచ్చు. ఇలాంటి లెదర్ క్లాత్ చెప్పులు కానీ షూస్ అయ్యాయి అనుకోండి, ఇవి ఇంకా కొత్త దానిలా నీట్గా కనిపిస్తాయి. మనము అప్పటికప్పుడు ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఒక్క చుక్క కొబ్బరి నూనెతో ఈ చెప్పులను షూస్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి, వాటర్ వెళ్ళేది. ఇలా ఏదైనా క్లాత్లన్నీ తట్టి జిడ్డు తట్టి మొత్తం బ్లాకేజ్ అయిందనుకోండి త్వరగా వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది. ఇలా వాటర్ వెళ్ళే పైపును అప్పుడప్పుడు మనము ఏదైనా బ్రష్తో కానీ టూత్పిక్తో దీంట్లో ఉండే జిడ్డునంతా క్లీన్ చేస్తామనుకోండి, అప్పుడు వాటర్ బ్లాకేజ్ కాకుండా ఉంటుంది. ఇలా మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకున్నామనుకోండి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ అనేది ఇస్తుంది. జిడ్డు పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే చేత్తో కానీ బ్రష్తో కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మనము ఇలా తక్కువ టైంలో ఎన్ని డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసినా కూడా మనకి అస్సలకే శ్రమ అనిపించదు. హాట్ వాటర్లో కొద్దిగా సర్ఫును వేసి వెనిగర్ని కూడా వేసుకోవాలి. దీంతోపాటు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫెక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ డోర్ మ్యాట్స్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి. నేను ఈ డోర్ మ్యాట్స్ని ఒక 1/2 అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేశానండి. చూసారు కదండి, దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి, ఎక్కువగా కష్టపడకుండానే ఇలా హాట్ వాటర్తోటే డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పూరీలు కానీ బజ్జీలు కానీ లేదా అప్పడాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టూత్పిక్ని మరిగిస్తున్న ఆయిల్లో మనము ఇలా పెట్టేసామనుకోండి దాని చుట్టూ ఇలా బురుగలు అనేవి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వేయించుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి
ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కినప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేవి కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇలా సంతరాపై ఉండే పొట్టును తీయాలంటే అదొక పనిగా భావిస్తాం, కానీ పొట్టు తీయకుండానే చాలా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. పొట్టుతోనే డైరెక్ట్గా నైఫ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఈ సంతర పీసెస్ అన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేసాయి. అప్పుడు ఎవరైనా కానీ చాలా ఈజీగా తినేయొచ్చు. చలికాలంలో కానీ వర్షాకాలంలో స్వెటర్ని మనము ఇంట్లో ప్రతిరోజు యూజ్ చేస్తామండి. అయితే ప్రతిసారి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వాతావరణం మార్పుల వల్ల త్వరగా ఆరకపోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది. 3-4 డేస్ వరకు వాష్ చేయనప్పుడు మనము ఇలా కొద్దిగా పౌడర్ని వేసి ఇలా దువ్వెనతో బాగా రఫ్ చేసామనుకోండి, ఎలాంటి చెమట వాసన కానీ ఏ స్మెల్ అనేది రాకుండా స్వెటర్ అనేది ఎప్పుడూ నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. మన ఇంట్లో వాడని నాప్కిన్స్ కానీ లేదా ఇలాంటి టవల్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నాప్కిన్ని పరుచుకొని కింది బాగాన ఇలా మీడియం వరకు ఈ నాప్కిన్ని మధ్యలోకి పరుచుకోవాలి. మిషన్ సహాయంతో కానీ లేదా ఇలా చేతి సహాయంతో మనము 2 చివర్లు కూడా స్టిచ్చింగ్ వేసుకోవటం, అలాగే మధ్యలో కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందుగానే ఇలా చేతి సహాయంతో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. బెడ్రూమ్లో మనము ఇలా బెడ్ కింద ఈ నాప్కిన్ని పెట్టేస్తామనుకోండి, పక్కన సెల్ఫ్లు కానీ ఏవైనా మనకి అందుబాటులో లేనప్పుడు సెల్ ఫోన్ని కానీ టాబ్లెట్స్ని జండు బామ్ని స్పెడ్స్ని మనము అన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రతిసారి మనము మంచం దిగాల్సిన అవసరం లేకుండానే ఇలా నాప్కిన్లో పెట్టేశామనుకోండి, ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా టాబ్లెట్స్ని పెట్టేశామనుకోండి, రాత్రిపూట వేసుకోవాల్సినవి కూడా గుర్తుకుంటాయి కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయిన ఎగ్ ట్రే ఉందనుకోండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఎగ్ ట్రేలో మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేశామనుకోండి, లైన్స్ కానీ కింద పడకుండా ఇలా నీట్గా ఉంటాయి. క్లీన్ చేసిన వెంటనే ఈ ఎగ్ ట్రేలో పెట్టేశామనుకోండి, వాటర్ కూడా ఈ హోల్స్లో నుంచి బయటకి వెళ్ళిపోతాయి. ఇలా ఎగ్ ట్రేలో మనము ఎన్నైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వస్తాయి కదండి, మధ్యలో మనము పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా, పైన అట్టముక మందంగా ఉంటుంది, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా గదులలాగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిలో టిట్టాక్ పిన్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్, మామూలు పిన్స్, కీ చైన్స్, డైలీగా వేసుకునే కమ్మలు గొలుసులు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా మనము ఇలా కార్డ్బోర్డ్లో వేసుకున్నామనుకోండి, బయటికి అన్ని కనబడతాయి, ఏది కావాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక్క కార్డ్బోర్డ్ ఉంటే అన్నిటినీ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ప్యాన్లో వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే తడి అనేది పోతుంది కాబట్టి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తొందరగా రావాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన వేలు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోకి నైఫ్తో ఘాటు పెట్టుకొని అప్పుడు ఈ పొట్టు తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా క్షణాల్లో ఎన్నైనా తీసేయొచ్చు. వైపర్ ఉంటుంది కదండి, ఈ వైపర్ని తీసుకొని 2 వైపులా కూడా వేస్ట్గా ఉన్న సాక్స్లను వేసిన తర్వాత స్టిక్ని పెట్టేసి ఇలా ఫ్లోర్ పైన పడ్డ గట్టిగా ఉన్న మరకలను మనము మాప్తో క్లీన్ చేయలేనప్పుడు ఈ వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి అది ఆరడానికి టైం తీసుకుంటుంది కదా, ఇలా 2 సాక్స్లతో కూడా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా పాత టీషర్ట్ ఉంటుంది కదండి, ఆ టీషర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. ఈ కార్డ్బోర్డ్లో పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ ఉంటాయి కదండి, ఇలా చిన్న చిన్న ఇన్నర్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్లో పెట్టేశామనుకోండి, కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్లో నుంచి ఈజీగా తీసుకోగలుగుతారు. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇంట్లో ఎలాంటి వైర్లైనా సరేనండి, ఇలా రౌండ్గా మడత పెట్టేసి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసి ఈ వైర్కి పెట్టేశామనుకోండి, ఆ వైర్లు అనేవి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. చిన్నపిల్లలది కానీ మనది కానీ హెయిర్ అనేది ఇలా చాలా పల్చగా తక్కువగా ఉన్నప్పుడు
ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము హెయిర్ ఒత్తుగా దృఢంగా కనపడాలంటే ఒక ఫ్లక్కర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మా పాప హెయిర్ ఎలా ఉందో చూపిస్తానండి, ఆ తర్వాత దృఢంగా ఒత్తుగా కనబడుతుంది. ఇలాంటి సౌరాలు ఉంటాయి కదండి, ఈ సౌరం పైన మనము ఇలా ఫ్లక్కర్ ని పెట్టేసి ఈ హెయిర్ మధ్య భాగంలో ఈ ఫ్లక్కర్ సహాయంతో మనము ఈ సౌరాన్ని పెట్టేసేయాలి. ఇక్కడ సౌరం అనేది పల్చగా ఉందండి, ఇంకా మందంగా ఉంటే హెయిర్ అనేది ఇంకా ఒత్తుగా కనబడుతుంది. చూసారు కదండి, ఇలా మధ్య భాగంలో పెట్టేసిన తర్వాత మనము హెయిర్ అంతా కూడా ఇలా పైనుంచి కవర్ చేస్తూ హెయిర్ బ్యాండ్ని కానీ క్లిప్ను కానీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సౌరాన్ని ఇలా పైనకు మలుచుకున్నామనుకోండి, హెయిర్ అనేది ఇలా ఒత్తుగా కనబడుతుంది. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా హెయిర్ బ్యాండ్ని కానీ క్లిప్ను కానీ పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, నేను సౌరం పెట్టినట్టు ఎవ్వరికి కూడా కనిపించదండి, ఆ హెయిర్కి ఈ హెయిర్కి చాలా తేడా కనబడుతుంది. కానీ ఇలా మధ్యలో పెట్టేసామనుకోండి, మన హెయిర్ అనేది ఇలా రియల్గానే ఉంటుంది. అప్పుడు హెయిర్ కూడా చాలా ఒత్తుగా దృఢంగా ఉంటుంది. ఇలా మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎక్కడికైనా ఇలా హెయిర్ వేసుకోవాలనుకుంటే ఇలా అందంగా వేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఈ కవర్ని ఇలా కట్ చేసి కడిపిన గోధుమ పిండి ముద్దను ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆ కవర్లో పెట్టేసామనుకోండి, మనము చపాతీలు కానీ పూరీలు చేసుకున్నా చాలా సాఫ్ట్గా మెత్తగా పొంగుతూ వస్తాయి. ఇంట్లో ఇలాంటి సేమ్ కీస్ ఉన్నాయి అనుకోండి, ఏ కీ పెట్టి తీయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటి కలర్స్ కానీ నెయిల్ పాలిష్ ఉన్నా సరేనండి, ఇలా డిఫరెంట్ కలర్స్ని మనము ఒక్కొక్క కీకి వేసామనుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా మనము టక్కున ఆ కీని గుర్తు పెట్టుకొని ఈజీగా తీయగలుగుతాం. మనము కొత్త ప్లేట్స్ కానీ కొత్త బౌల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ వస్తుంది కదండి, మనము ఇలా చేతో ఎంత తీసినా కూడా సరిగా రాదు కదా, అలాంటప్పుడు మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ని కొద్దిగా వేసి దూదితో కానీ లేదా చేత్తో కానీ బాగా ఇలా రుద్దేసేయండి. ఇలా 30 సెకండ్స్ పాటు రుద్దేసిన తర్వాత మనము ఈ స్టిక్కర్ని ఈజీగా తీయగలుగుతాం. స్టిక్కర్ మచ్చ కూడా అస్సలకే ఉండదండి, తర్వాత మనము ఇలా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి నీట్గా ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని తీసేసిన తర్వాత ఈ తొక్కలను పడేస్తాం, కానీ వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మ తొక్కలో కొన్ని వాటర్ని వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాను కూడా ఈ నిమ్మకాయ దాంట్లో కలిపేసేయండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాక టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాంతో ఈ వాటర్ అంతా కూడా సెపరేట్ చేసుకోండి. ఈ నిమ్మ తొక్కల్లో కొంచెం రసం అనేది ఉంటుంది కదండి, ఇలా స్పూన్తో ప్రెస్ చేసామనుకోండి పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనము వాష్రూమ్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, బ్యాడ్ స్మెల్ కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను హార్పిక్ లాంటి వాటిని అస్సలకే యూజ్ చేయనండి, కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు టీ పొడిని కానీ లేదా డ్రై ఫ్రూట్స్, ఇంట్లోకి వాడే సామాన్లు ఉంటాయి కదండి, వాటన్నిటిని మనము ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాం. కానీ ఎక్స్పైరీ డేటు ఎప్పటి వరకు ఉందో అస్సలకే తెలియదు, అలాంటప్పుడు మనము ఎక్కడైతే ఎక్స్పైరీ డేట్ ఉందో ఆ భాగాన్ని మాత్రమే కట్ చేసుకొని ఆ డబ్బాకి అతికించుకోవటం కానీ లేదా ఆ డబ్బాలో వేసుకోవటం వలన మనం వీటిని ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా ఆ ఎక్స్పైరీ డేట్ అనేది మనకి ఈజీగా కనబడుతుంది, అప్పటి వరకు దీనిని యూజ్ చేసుకోవచ్చు. దేవుని గదిలో మనము ప్రతిరోజు ఇలాంటి దాంట్లో హారతిని ఇస్తాం కదండి, కానీ దాని కింద హారతిని ఇవ్వటం వలన అక్కడ నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి ప్లేస్లో మనం కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా శనగపిండిని ఏదైనా వేసి అప్పుడు ఈ హారతిని ఇచ్చామనుకోండి కింద జిడ్డు కాకుండా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల హారతి అనేది ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుందండి, మధ్యలో కొండెక్కుతుంది అనే భయం కూడా ఉండదు. ఇలా మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయలను ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనము కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పండు పారిపోతాయి. ఆయిల్ కవర్ని ఇలా సీజర్తో కట్ చేసి దాంట్లో నిమ్మకాయలను వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అవి త్వరగా పండు పారకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇల్లు ఊడ్చిన తర్వాత ఇలా చెత్తచాటలోకి చెత్తనంతా వేసాం కదండి, ముందుగా ఈ చెత్తచాటను ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత
మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఎన్నో ఉంటాయండి. దాంట్లో నుంచి ఓ ఇలా ఒకటి తీసి ఈ చెత్త చాటకు ప్లాస్టిక్ కవర్ని వేసి ముడివేశామనుకోండి, కవర్ నుంచి ఈ చెత్త చాట అనేది వేరు కాకుండా ఉంటుంది. అప్పుడు మనము ప్రతిరోజు ఇల్లు ఉడిచినప్పుడు ఇలా కవర్లోకి ఎత్తేసామనుకోండి, చెత్త చాట ఎప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి కవర్ వేసినా కూడా ఎంత పల్చగా ఉన్న డస్ట్ అయినా కూడా ఇందులోకి వస్తుంది. ఇలాంటి బౌల్లో కానీ ప్రెషర్ కుక్కర్లో మనము ఎగ్స్ని ఉడికించుకున్నామనుకోండి, ఇలా నల్లగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన బౌల్లోకి కొద్దిగా సాల్ట్ను నిమ్మకాయ రసాన్ని వేసి ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా ఒక నిమిషం పాటు బాగా రుద్దేసిన తర్వాత మనము గిన్నెలు తోమే సోప్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలాంటి బౌల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా ఉంటాయి. మనము పూలను ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, దాంట్లో తడి ఎక్కువగా ఉండటం వలన రెక్కలు రాలిపోవటం కానీ పువ్వులు అనేవి త్వరగా పాడవటం లాంటివి జరుగుతాయి. ఇంట్లో ఇలాంటి న్యూస్ పేపర్ ఉందనుకోండి, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పూలల్లో వేసేయాలి. కవర్లో ఉన్న వాటర్నంతా దులిపేసిన తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఆ న్యూస్ పేపర్ని ఈ కవర్ అడుగు భాగాన పెట్టేసి ఆ తర్వాత మనము ఈ పువ్వులను ఆ కాగితాలను వేసామనుకోండి, పువ్వులలో ఉండే తడినంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మనము పువ్వులను ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి స్పెట్స్ బాక్స్ ఉందనుకోండి, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు సంబంధించినవి కాటిక కానీ ఏదైనా పెన్సిల్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. లేదా మనమే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న వాటిని అన్నిటినీ కూడా స్పెట్స్ బాక్స్లో పెట్టుకున్నామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో వెతకాల్సిన పని ఉండదు, ఇలా ఈజీగా స్పెట్స్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి ఆయింట్మెంట్స్ని మనము చాలా రోజుల తర్వాత యూజ్ చేసామనుకోండి, దానికి ఉండే క్యాప్ను తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్కు పెట్టేసి మనము గట్టిగా తిప్పేసామనుకోండి, ఈ క్యాప్ అనేది ఈజీగా వస్తుంది. అప్పుడు మన చేతులు జారిపోకుండా ఉండటం వల్ల కూడా ఈ క్యాప్ను ఇలా వెంటనే తీయగలుగుతాం. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి, ఇలాంటి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి కదండి, నేను ఇక్కడ 5 కేజీ కవర్ని తీసుకొని పాడైపోయిన పిల్ల కవర్స్ ఉంటుంది కదండి దాంట్లో ఈ ప్లాస్టిక్ కవర్ని పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పిల్ల కవర్ని మనము కిచెన్లో ఉండే గిన్నెలు క్లీన్ చేసే ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఇలా గిన్నెలన్నింటినీ కూడా ఈ కవర్ పైన బోర్లించేసామనుకోండి, కిచెన్ ప్లాట్ఫామ్ అనేది తడిగా కాకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. మనము మళ్ళీ క్లాత్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి పట్టు శారీస్ కానీ మనము వర్క్ శారీస్ ఉంటాయి కదండి, ఇలా నిలువుగా మడత పెట్టిన తర్వాత కింద కూడా 2 సార్లు ఇలా మడత పెట్టుకోవాలి. పైన ఒక మడతను మలిచి ఈ 2 మడతలను మనము పైన మలిచిన మడతలో పెట్టేసామనుకోండి, మనము బీరువాలో ఎన్ని బట్టలు పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. ఒకసారి తీసినప్పుడు మరొకసారి కింద పడ్డప్పుడు ఆ మడత అనేది చెరిగిపోకుండా మనము ఇలా డబుల్గా మడత పెట్టకుండా మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. అంతే కదండి, ఇలా మడత పెట్టిన ఈ శారీలోనే మనము బ్లౌజ్ను పెటికోట్ని కూడా పెట్టుకోవచ్చు, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనము ఈజీగా ఈ శారీని తీసుకొని టైంకి వేసుకోగలుగుతాం. మన ఇంట్లో ఉండే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఇలా శారీస్ని మడత పెట్టుకున్నామనుకోండి, 100 శారీస్ని అయినా కూడా ఈజీగా ఈ బీరువాలో సర్దుకోవచ్చు. ఒకటి తీసినా కూడా మరొక శారీ అనేది కింద పడకుండా మడత చెరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మనము ఎన్ని శారీస్ని అయినా ఈ పద్ధతిలో మడత పెట్టుకోవచ్చు. ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ అండి, నమస్తే. ప్రతి ఇంటి ఇల్లాలకి కూడా ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇడ్లీ చేయడం చాలా ఈజీ, కానీ వాటి గిన్నెలు క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం. అయితే మనము ఇలా స్క్రబ్బర్ తో ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసామనుకోండి, దానికి మొత్తం కూడా ఇలా అంటేసుకుంటుంది. మళ్ళీ స్క్రబ్బర్ ని క్లీన్ చేయాలి, ఇలా డబుల్ పని అనేది అవుతూ ఉంటుంది. వేస్ట్ గా ఉన్న ఒక ఇలా టూత్ బ్రష్ ని తీసుకొని ఇలా నానబెట్టుకున్న ఇడ్లీ పాత్రలన్నింటినీ ముందుగా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి చేతికి అంటుకోకుండా, స్క్రబ్బర్కి అంటుకోకుండా ఉండటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇలా అన్ని ఇడ్లీ పాత్రలన్నింటినీ కూడా ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకున్నాక ఈ ఇడ్లీ పాత్రల పైన కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసి మళ్ళీ టూత్ బ్రష్ తో కానీ లేదా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇడ్లీ పాత్రలు అనేవి చాలా నీట్గా అవటమే కాకుండా మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ముందుగా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పాడేస్తాం. కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో వీడియోలో చూపించిన మాదిరిగా అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసామనుకోండి, నురుగు అనేది వస్తుంది. చూసారు కదండి, మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే ఇలా మాప్ని ఈ వాటర్లో బాగా ఇలా 1-3 times పాటు ఇలా గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే దుమ్ము కానీ ధూళి మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ చూసారు కదండి ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు ఈ మాప్ అనేది చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. చిన్న చిన్న హోల్స్ ఉన్న బుట్టీలు ఉంటాయి కదండి, దీంట్లో ఆనియన్స్ని కానీ లేదా వెల్లుల్లిని ఆలులను మనం స్టోర్ చేసుకుంటాము. చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లో రైస్ బ్యాగులు చాలా ఉంటాయి కదండి, వాటిని ఇలా బుట్టిలో కరెక్ట్ సైజ్ చూసి కట్ చేసుకొని దీంట్లో ఇలా ప్రతిసారి మలుచుకొని వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ని కానీ మనం కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం వలన ఇలాంటి బుట్టిలని ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఈ రైస్ కవర్లన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కందిపప్పును మనము సరుకులు తెచ్చుకున్నాక ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటామండి. కానీ వింటర్ సీజన్ కాబట్టి చెమ్మ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఒక బిర్యానీ ఆకును వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, తడి అనేది లేకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. గిన్నెల సోపు అయిపోయిన వెంటనే ఇలా ఒక సోప్ని తీసుకొని మళ్ళీ యూజ్ చేస్తాం కదండి. 10 rupees కానీ 5 rupees సోప్ని యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఒక్క సోప్ని వేయకుండా ఇలా ఒక సోప్ని తీసుకొని మనము గోడ అంచుల వెంబడి మధ్యలోకి ఇలా గట్టిగా అన్నామనుకోండి, క్రాక్ వస్తుంది. అప్పుడు మనము దీంట్లో ఉండే హాఫ్ సోప్ని మాత్రమే యూజ్ చేసుకున్నామనుకోండి, మన డబ్బులు ఆదా అవటమే కాకుండా సబ్బు అనేది త్వరగా అరిగిపోకుండా చాలా రోజుల పాటు మనము ఈ గిన్నెల సోప్ని యూజ్ చేసుకోవచ్చు. దేవుని గదిలో ఇలా పంచపావులో పసుపు కుంకుమం వేస్తాం, కానీ ఒక్కొక్కసారి పురుగు పడుతుందండి. ఇలా కర్పూర బిళ్ళను పసుపు కుంకుమలో వేసామనుకోండి, మంచి సువాసనతో పాటు పురుగు పట్టకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కదండి, వాటికి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టీషర్ట్స్ ఉంటాయి కదా, ఇలా పిల్లో కవర్కి వేసేసామనుకోండి దుమ్ము పట్టకుండా ఉంటుంది. అంతే కదండి, మనము ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పిల్లో కవర్కి మొత్తం కూడా ఆ నూనె మరకలు అనేవి అంటుకుంటాయి కదా, ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్ని వేసామనుకోండి పిల్లో కవరు ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ని మనము బ్లౌజ్ కటింగ్కి కానీ లేదా ఇంకా దేనికైనా యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అవి ఇలా గట్టిగా అయిపోతాయండి. ఇలా కొద్దిగా వ్యాజ్లని మనము ఆ స్క్రూ మధ్యలో అప్లై చేసామనుకోండి, అప్పుడు ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా ఇలా స్మూత్గా మనము ఏది కటింగ్ చేసినా కూడా చాలా నీట్గా వస్తుంది. కొబ్బరి చీపురుని మనము చేత్తో పట్టుకొని ఊడ్చేటప్పుడు ఆ పుల్లలు అనేవి చేతికి గుచ్చుకుంటూ ఉంటాయండి. ఇలా ఒక సాక్స్ని తీసుకొని ఇలా పైభాగంలో మనము ఈ సాక్స్ను వేసి అప్పుడు మనము బాత్రూమ్ క్లీన్ చేసినా కానీ ఇల్లు క్లీన్ చేసుకున్నా కానీ మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా గుచ్చుకోకుండా క్లీన్ చేసుకోవచ్చు. మ్యాచ్ బాక్స్ మనము వింటర్ సీజన్లో కొద్దిగా తడి అనేది ఉండటం వలన ఫైర్ అనేది సరిగా రాదండి. కొన్ని బియ్యపు గింజలను ఈ మ్యాచ్ బాక్స్లో వేసామనుకోండి, తడినంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఫైర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు అది తడి తడిగా అయ్యి అంత తేమ అనేది వచ్చేస్తుంది. మనము ముందుగా ఇలా రాళ్ళ ఉప్పును ఒక బాక్స్లో వేసుకునేటప్పుడు తడి లేకుండా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి.
ఆ తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ని పరిచి మనము ఈ రాళ్ళ ఉప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఆ టిష్యూ పేపర్ అనేది ఇలా వాటర్ని పూర్తిగా పీల్చేస్తుందండి. వర్షాకాలంలో కానీ ఇలా చలికాలంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండే దువ్వెనలను ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము వాటర్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. నేను ఇక్కడ మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని లేదా బియ్యం పిండి ఏ పిండినైనా వేసుకోవచ్చండి. ఇలా దువ్వెనల పైన మనము కొద్దిగా, ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ పిండిని వేసానండి. వేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ పిండితో సహా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, పిండి అనేది ఎంత వైట్గా ఉండేనో ఇప్పుడు దాంట్లో ఉండే డస్ట్ వలన ఇలా పిండి కూడా పూర్తిగా నల్లగా మారిపోయింది. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో ఈ దువ్వెనలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోవటం వలన మళ్ళీ నీట్గా కనబడతాయి. మన చేతికి ఎర్రగా అయినప్పుడు కానీ ఏదైనా బొబ్బ వచ్చినప్పుడు మనము ఏదైనా పని చేసినా కూడా చాలా నొప్పి పెడుతుంది అండి. ఇలా చిన్న బెలూన్ ఉంటుంది కదండి, మనకి దెబ్బ తాకిన ప్లేస్లో ఈ బెలూన్ని వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసినా కానీ లేదా ఏ పనిని చేసుకున్నా కూడా మనకి ఆ చేతి వేలు అనేది నొప్పి పెట్టకుండా పనులను కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. 1 రూపాయి ఖర్చు పెట్టకుండా బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని లేదు. మన చేతి వేలకు ఉండే గోర్లు అనేవి ఎక్కువగా పెరిగినప్పుడు నెయిల్ కట్టర్తో కట్ చేసుకుంటాం కదండి, అయితే ఒక్కొక్కసారి అవి బయటకి కిందికి పడిపోతాయి. ఇలా ఒక బిర్యానీ బాక్స్ని కానీ వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని దాంట్లో మనం నెయిల్ కట్టర్తో ఇలా గోర్లన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, అవి బయట పడకుండా ఈ బాక్స్లోనే పడతాయి. మనము వీటిని డైరెక్ట్గా డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ వేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి చాక్ పీసులు ఉన్నాయండి, వైట్ కలర్ చాక్ పీసులను మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఒక బాక్స్లో చాక్ పీస్ని వేసిన తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసేది, ఈ చాక్ పీస్ పైన కొద్దిగా కంఫర్ట్ని వేసేయండి. ఈ చాక్ పీస్ని మనము ఈ కంఫర్ట్లోనే 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, కొద్దిగా అబ్జర్వ్ అనేది చేస్తుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనము ఈ చాక్ పీస్ని తీసుకొని ఈ చాక్ పీస్ని మనము ఏదైనా ఒక క్యాప్లో కానీ లేదా ఒక బాక్స్లో పెట్టేసి వాష్రూమ్లో ఫ్లష్ ట్యాంక్ కాడ కానీ లేదా విండో కాడ మనము ఈ చాక్ పీస్ని పెట్టేసామనుకోండి, వాష్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. చట్నీ డబ్బాలు కానీ ఇలాంటి కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో కొద్దిగా సర్ఫ్ను, వాటర్ని, అలాగే కొద్దిగా వంట సోడాను వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే చట్నీ కానీ కిసాన్ జామ్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇందులో వంట సోడా వేయటం వలన కానీ చట్నీ వాసన కానీ ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మరొకసారి మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలాంటి గాజు సీసాలు అనేవి నీట్గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. వాష్రూమ్ అనేది ఇలా తెల్లగా మరకలు మరకలుగా ఉన్నప్పుడు వీటి కోసం మనము ఎటువంటి హార్పిక్ని, కెమికల్స్ లాంటివి యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకున్నాక దీంట్లోకి కొద్దిగా విమ్ లిక్విడ్ని వేయండి. విమ్ లిక్విడ్ ప్లేస్లో మీరు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. వైట్ వెనిగర్ని కొద్దిగా యాడ్ చేసినాక బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది 2 టీ స్పూన్స్ వరకు వేసి కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. బేకింగ్ సోడా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత జగ్గులో కొన్ని హాట్ వాటర్ని తీసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న వాటర్ని అంతా కూడా ఇందులో కలిపేసి ఇలా వాష్రూమ్లో ఈ వాటర్ని అంతా కూడా వేసేసి మనము ఏదైనా ఒక బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా టైల్స్ని అలాగే ఫ్లోర్ని అంతా కూడా క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ తెల్లటి మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. చాలామంది వాష్రూమ్ని క్లీన్ చేయడానికి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు, కానీ వాటికంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ యొక్క టైల్స్ని, ఫ్లోర్ని అంతా ఇలా బ్రష్తో రుద్దేసిన తర్వాత వాష్రూమ్ డోర్ కూడా ఇలా తెల్లగా మరకలు ఏర్పడ్డాయనుకోండి, దానిపైన కూడా కొన్ని వాటర్ని వేసి మనము బ్రష్తో కాకుండా మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. బ్రష్తో క్లీన్ చేసుకుంటే దాని మీద ఉండే పెయింట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది.
ఇలా మనము ఫ్లోర్ని టైల్స్ని క్లీన్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా మనము వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి వాష్రూమ్లో కూడా ఎంత మురికి వచ్చిందో. హార్పిక్నే కాదండి, ఇలా ఇంట్లో ఉండే వాటితో క్లీన్ చేసుకున్నా కూడా మురికి అంతా కూడా తొలగిపోతుంది. క్లీన్ చేయకముందు వాష్రూమ్ అనేది ఎలా ఉందో ఇప్పుడు క్లీన్ చేసినాక చూసారు కదండి, అద్దంలా మెరిసిపోతుంది కదా. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేవి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎక్కడ తెల్లటి మరకలే కాకుండా గారపట్టిన మరకలు కూడా అస్సలకే కనిపించవు. వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వాష్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్లో మీరు కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేసినా కూడా రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా తక్కువ ఖర్చుతో మనము వాష్రూమ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, నాన్స్టిక్ ప్యాన్స్లో మనం కర్రీని కానీ ఏదైనా స్నాక్ ఐటెం చేసుకున్నప్పుడు స్పూన్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టేశామనుకోండి, క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. నాన్స్టిక్ ప్యాన్కే వచ్చిన హోల్లో ఈ స్పూన్ని పెట్టేశామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అప్పుడు గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక బౌల్లోకి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసిన తర్వాత వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేయండి. హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసి వీటన్నిటిని బాగా కలిపేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ వాటర్ని ఈ క్లాత్ పైన వేసి, కిచెన్లో ఉండే టైల్స్ ఉన్నాయి కదండి, ఆయిల్ అంతా పడి జిడ్డుగా తయారవుతాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కిచెన్ టైల్స్ని క్లీన్ చేసుకోవాలంటే మనము ఎక్కువగా కష్టపడకుండా ఇలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా జిడ్డు పట్టిన కిచెన్ టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే పట్టింది. మరొక యూస్ఫుల్ టిప్, స్విచ్ బోర్డ్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారైనప్పుడు ఒక పొడి క్లాత్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, కొద్దిగా వేసి మనము ఇలా ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. సోఫా పైన పిల్లలు కానీ మనం కానీ ఏవైనా ఇలా మరకలు అంటించినప్పుడు ప్రతిసారి మనము వాటర్తో క్లీన్ చేయలేం కదండి, మన ఇంట్లో ఉండే కొద్దిగా బేకింగ్ సోడాను ఈ సోఫా పైన కొద్ది కొద్దిగా వేసి ఒక క్లాత్ని తీసుకొని లేదా ఇలా హ్యాండ్కి మనము సాక్స్నైనా వేసుకొని ఇలా సోఫా సెట్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాను అటు ఇటు బాగా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల సోఫా పైన ఉండే జిడ్డు మరకలు అలాగే ఏవైనా నూనె మరకలు ఉన్నా కూడా అవి పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఇలా సోఫానంతా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్ని తీసుకొని మనం వేసిన వంట సోడానంతా కూడా ఇలా దులిపేసేయండి. అప్పుడప్పుడైనా సోఫాను ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి కొద్దిగా కొబ్బరి నూనెను వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి నూనెలో మందార ఆకును మిక్స్ చేశాను కాబట్టి ఆ కలర్లో ఉందండి. ఇలా కొబ్బరి నూనెను వేసుకున్నాక టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే టీ పెట్టేటప్పుడు మరిగిన టీ పౌడర్ ఉంటుంది కదండి, దానినైనా కూడా తీసుకోవచ్చు. కొన్ని వాటర్ని వేసి ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఈ టీ మిశ్రమాన్ని ఇలా ఒక క్లాత్ పైన వేసి కర్రతో చేసిన వస్తువులు ఉంటాయి కదండి, అవి ఏవైనా సరే డోర్స్ కానీ ఇలాంటి బెడ్స్ చైర్స్ అలాంటి వాటిని మనము టీ పొడి కొబ్బరి నూనె మిశ్రమంతో క్లీన్ చేసుకున్నామనుకోండి, కర్రతో చేసిన వస్తువులను మనము ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి కూడా అస్సలకే కనిపించదు. ఒక నైఫ్ను తీసుకొని ఇలా ఒక క్లాత్ను కానీ లేదా టిష్యూ పేపర్నైనా ఈ నైఫ్కి ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు దీనితో ఇలా కబోర్డ్ మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాన్ని మనం క్లాత్తో క్లీన్ చేయలేనప్పుడు ఇలా నైఫ్కి టిష్యూ పేపర్ని కానీ ఏదైనా క్లాత్ని పెట్టేసి క్లీన్ చేసుకున్నామనుకోండి అక్కడ పడ్డ డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము చీపురు కట్ట సహాయంతో క్లీన్ చేసుకోలేని వాటిని అన్నిటినీ కూడా ఇలా నైఫ్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రిమోట్ సెల్స్ అనేవి అప్పుడప్పుడు సరిగా పనిచేయనప్పుడు ఈ సెల్స్ని ఇలా బయటకు తీసి మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి, మనం వాటికి ఈ సెల్స్ని బాగా రఫ్ చేసామనుకోండి, ఇలా రెండు వైపులా రఫ్ చేసిన తర్వాత మళ్ళీ రిమోట్ దాంట్లో పెట్టేసి ఆన్ చేసామనుకోండి త్వరగా ఆన్ అయిపోతుంది. ఇలా మనము ఒక 1 వీక్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అర్జెంట్ టైంలో సెల్ అనేది వీక్ అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 2 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాక కాటన్ ఉంటుంది కదండి, ఇలా దూదిని తీసుకొని ఈ దూది లోపల మనము ఈ వెల్లుల్లి రెబ్బను హాఫ్గా కానీ ఫుల్గా కానీ ఈ దూది మధ్యలో పెట్టేసుకోవాలి.
ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో సర్ది జలుబు అలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు చెవులలో ఈ దూదిలను పెట్టుకున్నామనుకోండి, జలుబునంతా కూడా లాగేస్తుంది. చాలా మంది డెలివరీ అయిన తర్వాత బాలింత టైంలో కానీ ఇలా జలుబు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా నైఫ్తో మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసిన దాంట్లో విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ పెట్టేసి మనము గిన్నెలన్నింటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రతిసారి సోప్ని స్క్రబ్బర్కి అంటించాల్సిన పని లేకుండానే ఇలా గిన్నెలు ఎన్ని ఉన్నా సరేనండి ఒకేసారి స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనితో మన పని సులువు అవ్వటమే కాకుండా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. కిచెన్లో ఉండే సింక్ని క్లీన్ చేయడానికి సోప్ని యూజ్ చేయడం కంటే లైజాల్ ఉంటుంది కదండి, ఈ లైజాల్ బాటిల్ అనేది క్లీనింగ్లో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, లైజాల్ని కొద్దిగా ఈ సింకులో వేసేసి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఈ సింక్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ గిన్నెలు క్లీన్ చేసినప్పుడు ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఒక్కసారి లైజాల్తో క్లీన్ చేసి చూడండి, 1 వీక్ వరకు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మ్యాచ్ బాక్స్ అనేది దేవుని గదిలో మనము దీపారాధనకు యూజ్ చేస్తాం కదండి, ఇలా ఆయిల్ పడి కానీ వాతావరణం మార్పుల వల్ల ఈ మ్యాచ్ బాక్స్ అనేది ఇలా మెత్తగా అయ్యి ఫైర్ అనేది త్వరగా రాకుండా ఉంటుంది. అలాంటి టైంలో ఈ మ్యాచ్ బాక్స్లను మనము వంట చేసేటప్పుడు ఇలా వేడిగా ఉన్న గిన్నెలు ఉంటాయి కదండి, దానిపైన ఈ మ్యాచ్ బాక్స్లను పెట్టేశామనుకోండి, ఆయిల్ మరకలు కానీ తడి అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసి అప్పుడు ఈ మ్యాచ్ బాక్స్ అనేవి త్వరగా ఫైర్ అనేది వస్తుంది. ఇలా అప్పుడప్పుడు వాతావరణ మార్పులకు మ్యాచ్ బాక్స్ సరిగా రానప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.